బిగ్ బాస్ హౌస్లో నామినేషన్ ప్రాసెస్ పూర్తి అయ్యాక అప్పుడు ఎవిక్షన్ ప్రీపాస్ టాస్క్ అంటూ జరిగింది బిగ్ బాస్ హౌస్లో. ఆ ఎవిక్షన్ ప్రీపాస్ టాస్క్లో అయితే పల్లవి ప్రశాంత్ రైతు పెట్టి విజయం సాధించి ఎవిక్షన్ ప్రీపాస్ని సంపాదించుకున్నాడు. అయితే బిగ్ బాస్ హౌస్లో క్యాప్టెన్సీ టాస్క్ మొదలైపోయింది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఉన్న కాంటెస్టెంట్స్ అందరూ క్యాప్టెన్సీ టాస్క్లో రెచ్చిపోతున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ ఇంకా 4 వారాల్లో ముగిపోతుంది. అందుకే బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ తమ ఫ్యామిలీ మెంబర్స్ని అలానే తమ ఫ్రెండ్షిప్ని వదులుకుని రిలేషన్షిప్ని కూడా వదిలేసుకుని ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఒక కంటెస్టెంట్స్కి గేమ్ ఆడినందుకు వచ్చాం అలానే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అవడానికి వచ్చామంటూ క్యాప్టెన్సీ టాస్క్లో రెచ్చిపోతున్నారు ఒకరిని ఒకరు. అయితే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరికి ఏమి కాదంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు క్యాప్టెన్సీ టాస్క్లో రెచ్చిపోతూ ఉండడమే కాకుండా తమకు తాము ఏమవుతాం కూడా మర్చిపోవడమే కాకుండా అయితే ఇప్పుడు క్యాప్టెన్సీ టాస్క్లో గెలవాలని అలానే బిగ్ బాస్ హౌస్లో టైటిల్ విన్నర్ అవ్వాలనేసి పొట్టుదలతో ఈ క్యాప్టెన్సీ టాస్క్లో రెచ్చిపోతున్నారు. అయితే ఈ క్యాప్టెన్సీ టాస్క్ ఇంకా 1 వారం మాత్రమే ఉంది. అయితే ఒక్కసారి కూడా అమర్దీప్ మాత్రం క్యాప్టెన్ అవ్వలేదు. మరి ఈ క్యాప్టెన్సీ టాస్క్లోని అమర్దీప్ పాలే ప్రశాంత్ ఒకరు ఒకరు పోటీ పడుతున్నారు. మీరు ఎవరవుతారో క్యాప్టెన్గా చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసుకోండి.